చాలాసార్లు మా నాయకులందరూ కూడా సార్ మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటారు. నేను ఎప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ నేను ఎప్పుడు చెప్పలా. నేను అంది ఏంటంటే ఓట్లు కొనకూడని రాజకీయం అది నేను అంది. అంతేగాని అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టమనే రాజకీయం నేను ఎప్పుడు చెప్పలా. అంటే కనీసం నువ్వు నీతో పాటు వచ్చే 10 మంది అంతే ఎంత కన్వీనియంట్గా అయిపోయారండి కొంతమంది పోయిన ఎన్నికల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టలా. రూపాయిని కూర్చోబెట్టి ఓట్లు కొనమని కాదు నా ఉద్దేశం. కనీసం తోటి పక్కన తిరుగుతున్న వాళ్ళు టీలు కాఫీలు కూడా ఇవ్వాల, భోజనాలు కూడా పెట్టలా. ఏ అన్యాయం అది అలా చేయాలి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే మిమ్మల్ని నాయకులు చేయడానికి మేమే కష్టపడి మేమే సెమటేట్ వచ్చి మేం చేస్తారా మీరందరూ ఓట్లు వేస్తారా మీకు. చాలామంది పెద్ద స్థాయి వ్యక్తులు అంటే మీరే కదా సార్ డబ్బు ఖర్చు పెట్టద్దన్నారన్నాను. ఓకే ఓ మీరు ఓహో మీకు ఇలా అర్థమైందా ఓకే ఓకే నేను అలా అనుకుని చెప్పారు ఓహో మీకు ఇలా అర్థమైందా ఓకే సరే మనం అంటే ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇవన్నీ రేపు పొద్దున మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి మిమ్మల్ని అడుగుతారు అప్పుడు చెప్పండి బాబు కొంచెం మాకు కొంచెం కాఫీలు టీలు ఇవ్వండి మరి అలా వాడు వదిలేయకండి మమ్మల్ని వైసీపీ వాళ్ళలాగా మీరు అలాగే అంటే అదే ఎందుకు చెప్తానంటే ఇది మీ చేతుల్లో ఉంది.